దొంగలు చాలా రకాలండి బాబు. వైట్ కాలర్ దొంగలు, బ్లాక్ కాలర్ దొంగలు, చిల్లర దొంగలు, జేబు దొంగలు, గజ దొంగలు. ఇక్కడ ఇంకొక రకం దొంగలు కూడా ఉన్నారండి. మాకు బాగా తెలివి ఉందని తెలివి తక్కువ దొంగలు కూడా ఉన్నారండి. ఇక్కడ దొంగతనం జరిగిందని ఎవరైతే స్ట్రైక్ చేశారో పోలీసుల ఎంక్వైరీలో చివరికి వాళ్ళే దొంగని తెలిస్తే ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది? సన్నీ లియోన్ వచ్చి సంసార పక్షమైన సినిమాలు తీయాలని చెప్తే ఎలా ఉంటుందో, ఒక దొంగ వచ్చి డెంగ్యూ వేద రాకుండా చర్యలు తీసుకుంటానని చెప్తే ఎలా ఉంటుందో, ఒక దొంగ వచ్చి దొంగతనాలు వేయడం తప్పని బాళ్ళ గుద్ది మాట్లాడితే ఎలా ఉంటుందో, ఎలా ఉంటుంది? ఏంటి గాలుడు తలా తోక లేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? విసిగించకుండా విషయానికి వస్తే కర్నూలు జిల్లాలోని పొన్నకొల్లు సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎవరో గుప్త నిధుల కోసం పెకలించారని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ దామోదర్ రెడ్డి గారు వీడియోలో పెట్టి పోలీసులు ఏకి పారేశారండి బాబు. అబ్బో, మనోడు బుద్ధిమంతుడు, దైవభక్తి దేశభక్తి ఉన్నాడు అనుకున్నారు, కానీ తీరా కేసు ఇన్వెస్టిగేషన్ చేశాక తెలిసింది ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మనోడే దొంగతనం చేసి పైకి రామకృష్ణ పరమహంసలో ప్రవచనాలు వీరుల్లో స్పీచ్లు ఇచ్చాడండి బాబు. ఈ ట్విస్ట్ అదిరింది కదూ, మామూలుగా లేదుగా. మనోడు ఇంకో 5 నేర్చుకుని టీంతో నైట్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. విగ్రహం పెగలించిన తర్వాత అంతా మట్టి అని తేలడంతో ఎవరికి అనుమానం రావద్దని అందరికంటే ముందే తన గొంతెత్తి సినిమాలో కమెడియన్లకు బిల్డప్ ఇచ్చి జోకర్లా దొరికిపోయాడు. పోలీసులు పట్టుకొని వాళ్ళ స్టైల్లో వివరించగా జాల్చాల కోసం అని తేలింది. పైగా మనోడు వైసీపీ కార్యకర్త అవడంతో నన్నేం చేయలేరు అని బిల్డప్తో ఉన్నాడంట. బాబు, కొంచెం ఇలాంటి దొరలుంటే పక్కన పెట్టండి, లేకుంటే మీ పార్టీకే చెడపేరు వచ్చేస్తుంది, ఆలోచించుకోండి. దొంగతనం చేస్తే గోడ కట్టినట్లుగా సామంతి చెట్టుకి అంట్లు కట్టినట్టుగా ఉండాలండి. ఇలా కాదు.